తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల కష్టార్జితాన్ని కమిషన్ల రూపంలో దోచుకుంటున్న వైఎస్ఆర్సీపీ దొంగలు ఎవరో ఎమ్మెల్యే తెలపాలని వరపుల రాజా డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు క్వింటాల్కి 30 రూపాయలు వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. అధికారులు రాజకీయ నాయకులు కలిసి ఈ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలకు ఎమ్మెల్యే పర్వత సమాధానం చెప్పాలని రాజా డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సుమారు 25,000 ఎకరాలలో 5 లక్షల క్వింటాల ధాన్యం పండిస్తే ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారో వివరాలు ప్రకటించాలని ఆయన కోరారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సిన ప్రభుత్వం దళారులు అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకుల రూపంలో రైతులను దోచుకోవడం దారుణమన్నారు. 4 రోజుల్లోగా స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ స్పందించుకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు. మరి ముఖ్యంగా ఈ రైతులు మరి పంట అమ్ముకోవడానికి మరి పంట వేసిన తర్వాత ఆర్పికే కేంద్రాల నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు వెళ్ళి ఆ పంటను పరిశీలించిన తర్వాత అది ఎన్ని పాయింట్లు ఉంది, మరి ఏ విధంగా దిగుబడి వచ్చింది, ఏ విధంగా క్వాలిటీ ఉన్న దాన్ని చూసి మరి గవర్నమెంట్ 1450 రూపాయలు ఫిక్స్ చేస్తే దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి యూనిట్లని మరి క్వాలిటీని ఆధారంగా చేసుకుని రేటు నిర్ణయిస్తున్నారు. మరి ఈ రేటు నిర్ణయించినప్పుడు మరి ఎందుకు ఆర్బీఐ కేంద్రాల నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు పంటలు పండించినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళడం లేదు, మరి పంటలు పండినటువంటి ధాన్యాన్ని ఆర్బీఐ కేంద్రాల్లోని అదేవిధంగా ఏవో అగ్రికల్చర్ 4 మండలాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు కొనడం లేదు, మరి వెంటనే కూడా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరన్నా రైతు ఆర్బీఐ కేంద్రాల దగ్గరికి వెళ్ళి మా పంట పండింది మాకు ఇన్స్పెక్షన్కి రండి మేము పంట అమ్ముతామని అడిగితే మరి మీరు పండించిన దాంట్లో మరి క్వింటాకి 30 రూపాయలు కట్ చేయాలా, క్వింటాకి 30 రూపాయలు ఇక్కడ మరి వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి మేము 30 రూపాయలు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్బీఐ సెంటర్లో రైతులందరికీ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే వైసీపీ పెద్దలు అంటే వైసీపీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి చోట కూడా మీ పేరు ఉపయోగించి 30 రూపాయలు ఆర్బీఐ సెంటర్లో డిమాండ్ చేస్తున్నారు. ఈ 30 రూపాయలు ఆర్బీఐ సెంటర్లో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దీనికి వెంటనే మీరు సమాధానం చెప్పాలా, దీంట్లో మీ పాత్ర లేనటువంటి పరిస్థితి అయితే వెంటనే ఆర్బీఐ సెంటర్లు అన్నింటినీ కూడా మీరు మరి మాట్లాడి ఈ నియోజకవర్గంలో రైతులు ఎంత పంట అయితే పండించారో ఆ పంటను వెంటనే కూడా కొనుగోలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మరి ఈ నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి పంటని కొనుగోలు చేయకుండా ఎవరైతే 30 రూపాయలు మరి కమిషన్ ఇస్తారో వాళ్ళ పంట మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇందులో మీ పాత్ర మీ ప్రమేయం లేకపోతే వెంటనే అన్ని ఆర్బీఐ సెంటర్లకి మీరు తెలియజేయండి, రైతులు ఎంత పంట తెస్తే అంత పంట కొనే విధంగా మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఆల్రెడీ ఆర్బీఐ సెంటర్ల ద్వారా ఎవరైతే కొంతమంది రైతులు కొన్నారో ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గంలో ఆర్బీఐల ద్వారా రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా జరుగుతున్నటువంటి అవినీతి గురించి మరి మాట్లాడడం గురించి అని చెప్పి ఈరోజు పాత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతులు చాలా చేసామని చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పంటలు పండిస్తున్నారో మరి వాటిని పూర్తిగా అమ్ముకునే స్థితిలో కూడా లేకుండా పోయిందంటే మరి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అలాగే ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే ఒక్క ప్రతిపాడు నియోజకవర్గంలోనే
దాదాపుగా 10,000 హెక్టార్లు రైతులు మరి వరి పంట పండించడం జరిగింది. అంటే 25,000 ఎకరాల వరకు కూడా వరి పంట పండించడం జరిగింది. అంటే దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల క్వింటాల్ మరి దిగుబడి రావడం కూడా జరిగింది. 4 లక్షల నుంచి 5 లక్షల క్వింటాల్ దిగుబడి ఈ నియోజకవర్గంలో వరి పంటపై వస్తే ప్రభుత్వం ఇప్పుడు కేవలం 5,000 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తుంది. మరి ఎందుకు 5 లక్షల క్వింటాల్ మరి నియోజకవర్గంలో పంట పండితే ఎందుకు కేవలం అంత తక్కువ కొన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే రైతులకు మేము చాలా చేశాం, రైతులకు మేము తోడుగా ఉంటున్నామని చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఎంత భారీ స్థాయిలో మరి పంటను ఎందుకు కొనుగోలు చేయలేదు? దాదాపుగా మరి 5 లక్షల క్వింటాల్ పండితే కేవలం 5,000 మాత్రమే కొనుగోలు చేశారు వీళ్ళు. అంటే రైతులు ఏ విధంగా జీవనోపాధి సాగించాలి? కష్టపడి పండించినటువంటి రైతులు మరి అప్పు చేసి పండించుకున్నటువంటి రైతులు మరి ఈ రోజున తక్కువ రేట్లకి మరి దళారులకి ఇచ్చే పరిస్థితి మన నెలకొంది. అంటే కనీసం ఆ పంట మీద కనీస వడ్డీలు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో రైతులందరూ కూడా